కర్నూలు కోమటాయనని చూస్తే ఇక నాకు ఇట్లాని ఇట్లా అనాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చేసే పనులు అంత ముద్దు ఉంటాయి అన్నట్టు. కొంతమందికి నచ్చే ఆయన శాస్త్రులు కానీ నాకు మాత్రం మస్తు ఇష్టం. సారు బురదల పడ్డా భూమి మీద పడ్డా మస్తు ఇష్టపడతా అన్నట్టు. ఇక ఇవాళ కూడా ఎప్పట్లెక్కనే ఏదో ఏశంలో దర్శనం ఇచ్చిండట. ఏంది ఏం కథ మీరు కూడా చూడండి. ఇక వారెవ్వా మన కర్నూలు రత్నానికి ఇన్నేళ్ల జ్ఞానోదయం అయినట్టుంది. ఇదెక్కడ రత్నం అనుకునేరు? మన 24 క్యారెట్ల రత్నం ఉన్నది కదా, గదే టీజీ వెంకటేశం గుప్తా గారు. ఆయనకే రత్నం అని పేరు పెట్టుకున్నారు అక్కడ జనం. ఆ సారు ఏమంటున్నాడంటే ప్రజలు దాల్చుకుంటే రాజులే దిగొస్తారట. నిజమేనా సారు? మళ్ళొకసారి చెప్పు. అంటే మీరు చూసే ఉంటారు ఎన్నో రాజ్యాలు, చాలా దేశాలు తలకిందలు అయిపోయినాయి. నీ బాంచన్ మంచిగా చెప్పినావు సార్. ఈ ముచ్చట 60 ఏండ్లకేళ్ళు కొట్లాడుతుంటేనే కదా ఇవాళ చంద్రబాబు సార్ దిగొచ్చింది, మీ అధిష్టానం దిగొచ్చింది, ఆఖరికి పసిగుడ్డు లాంటి జగన్ బాబు కూడా దిగొచ్చిండు. తెలంగాణ ప్రజా ఉద్యమాన్ని చూసే కదా వీళ్ళంతా దిగొచ్చింది. ఇంకా మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. అయ్యా ఏంది, మళ్ళొకసారి చెప్పు, మీరు ఎవరు? మా ఎమ్మెల్యేలు ఎంపీలు మాత్రం 24 క్యారెట్ గోల్డ్. వాజీవ్ ముచ్చట్ని చెప్పినావు. మీరు 24 క్యారెట్ల బంగారమే సారు. మీకు ఓట్లేసి గెలిపించిన జనం మాత్రం మసిబొగ్గు కంటే అధ్వానం అన్నట్టు. ఎందుకంటే మీరు మోసం ముచ్చట చెప్పి తెలంగాణను ఆపుతున్నామని ఓట్లేసుకొని గెలిచిండ్రు కాబట్టి మీరు బంగారం. మీ మాయమాటలు నమ్మి గెలిపించిండ్రు కాబట్టి జనం మసిబొగ్గులు అన్నట్టు. ఇన్నరా సార్ కథ ఎట్లున్నదో, రాష్ట్ర విభజనను ఆపే శక్తి సీమాంధ్రులకు ఉన్నదని చెప్తున్నాడు, కానీ సీమాంధ్రులున్న లీడర్లకు మాత్రం లేదని చెప్పేసిండు. ఇదివరదాకనేమో మేమే ఆపుతామని చెప్పుకొచ్చిండు, ఇవాళ జ్ఞానదంతం వచ్చినాక మాతోని కాదని తేల్చేసిండు. రాజ్యాలను కూల్చుడు ఉద్యమాలకు ఉంటుంది, ప్రజలను కూల్చుడు మీ అటువంటి 24 క్యారెట్లకు మాత్రమే ఉంటుందని చెప్పకనే చెప్పినందుకు ధన్యవాదాలు రత్నం గారు, ధన్యవాదాలు.